స్ఫూర్తినిచ్చే అరిస్టాటిల్ తెలుగు కొటేషన్స్ స్నేహం అనేది రెండు దేహాలలో ఉండే ఒక ఆత్మ అన్ని రకాల అల్లర్లకు అపరాధాలకు మూలకారణం దారిద్ర్యమే కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎక్కడ ఎక్కడా ఎవరిమీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత అందం దేవుడు ఇచ్చిన వరం గొప్ప రాజకీయ సామాజిక వర్గం మధ్య తరగతి నుండే ఉద్భవిస్తుంది విప్లవాలు ముఖ్యమైన సిద్ధాంత భావనలతో ముందుగా ఐక్యం అవుతాయి నేను ప్రజలను అనుసరిస్తాను నేను వారికి నాయకుణ్ణి కాను పని ముగించడమంటే తీరిక మొదలు కావడమే ప్రజల భాషలో మాట్లాడాలి మేధావులలా ఆలోచించాలి అర్థం చేసుకున్నదీ వివరించాలి తెలుసుకున్నదీ చేయాలి యువకులు స్థిరంగా మత్తెక్కించే స్థితిలో ఉంటారు ఎందుకంటే యవ్వనం మధురమైనది విప్లవాలు నేరాలు అనేవి పేదరికం నుంచే పుట్టుకొచ్చాయి మానవుడు సంఘజీవి ఆశ అనేది నడుస్తున్న కలవంటిది నేర్చుకున్నవాడికి నేర్చుకోలేని వాడికి మధ్య ప్రాణం లేని వాటికి మధ్య తేడాగలదు ఒక నగరం మంచి చట్టాలతో పరిపాలించబడే కంటే ఒక మంచి వ్యక్తిచే పరిపాలింపబడుట గొప్పదగును ప్రజలు ఎవరిని చూసి భయపడతారో వారిని ప్రేమించలేరు సన్మానం పొందడంలో గొప్పతనం లేదు దానిని పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది ప్రజలు నగరాలకు ప్రేమగా వస్తారు వాళ్లు మంచి జీవనం కోసం కలిసే ఉంటారు సాధువు మెదడులోనైనా ఏదో ఒక మూల మూర్ఖ లక్షణాలుంటాయి సరైన సమయంలో సరైన కారణంతో సరైన విధానంలో కోప్పడటం సులభం కాదు వైద్యుడు తగ్గిస్తాడు ప్రకృతి మామూలుగా నయం చేస్తుంది కళ అంటే వస్తువు రూపం కాదు ఆ రూపం అంతర్గత స్వభావం మితిమీరిన ఆశలకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురి అవుతూ ఉంటారు